హలో, వెల్కమ్ టు మీ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఏపీ టెట్ 2021 సిలబస్ను గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ సిలబస్కు సంబంధించిన విషయాలు ఇప్పుడు మనం చూద్దాం. అయితే టెట్కి ఎన్ని పేపర్లు ఉంటాయి, సిలబస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎవరెవరు ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ పేపర్లు అనేవి రాసుకోవచ్చో ఇప్పుడు మనం చూద్దాం. మనకి మొత్తం మీద ఈ టెట్ అనే ఎగ్జామ్లో రెండు పేపర్లు కనిపిస్తాయి. ఒకటి పేపర్ వన్, ఇంకొకటి పేపర్ టూ అనే రెండు పేపర్లు కనిపిస్తాయి. పేపర్ వన్లో మళ్ళీ పేపర్ వన్ ఏ, పేపర్ వన్ బి అని ఉంటాయి. పేపర్ వన్ ఏల ముందు సిలబస్ ఏంటో చూద్దాం. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ లాంగ్వేజ్ వన్, తర్వాత లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్, తర్వాత ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఉంటాయి. అదేవిధంగా పేపర్ వన్ బిలో యాజ్ యూజువల్గా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ లాంగ్వేజ్ వన్, లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఉంటాయి. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చూద్దాం. లాంగ్వేజ్ వన్లో పేపర్ వన్ ఏలో లాంగ్వేజ్ వన్లో తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళ్, ఒడియాను ఉన్నాయి. అయితే ఏంటి సబ్జెక్టులు అంటే, మీరు ఇంటర్లోను డిగ్రీలోను లాంగ్వేజెస్ని ఏవైతే తీసుకుని చదువుతారో ఆ లాంగ్వేజ్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని పేపర్ రాయవలసి ఉంటుంది. అంటే ఇక్కడ తెలుగు మీడియము, ఇంగ్లీష్ మీడియము అని కాదు. ఇక్కడ మీరు చదివే సబ్జెక్టులు తెలుగు, సాంస్క్రిటు అట్లా ఎలా చదువుతారో ఇక్కడ కూడా ఇదే. తెలుగు, సాంస్క్రిటు, కొంతమంది హిందీ తీసుకుని చదువుతారు, కొంతమంది ఉర్దూ తీసుకుని చదువుతారు ఇంటర్లో డిగ్రీలో లాంగ్వేజెస్ అనమాట. అంటే మెయిన్ సబ్జెక్టులు కాకుండా ఎవరైతే మీరు తెలుగు సబ్జెక్ట్ని ఒక లాంగ్వేజ్గా తీసుకుని చదివారో వాళ్ళు తెలుగు పేపర్ లాంగ్వేజ్ వన్ను తెలుగు సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ కొంతమంది సాంస్క్రిట్ కూడా చదువుతూ ఉంటారు ఇంటర్లో, వాళ్ళు కూడా ఇక్కడ తెలుగు రాయొచ్చు, నో ప్రాబ్లం. ఇక లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్ వచ్చి ఇంకా అందరికీ కామన్ సబ్జెక్ట్, అందరూ రాయవలసిందే. నెక్స్ట్ ఇక్కడ పేపర్ వన్ బిలో మనకు ఒక పాయింట్ నోట్ చేసింది, ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అని. ఇది ఎవరికంటే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకి బోధించడానికి దానికి ఒక స్పెషల్ కోర్స్ ఉంటుంది. అది కూడా మన డిఎడ్ అండ్ బీఈడి లాగానే ఉంటాయి, సేమ్ అదే. కాకపోతే వీళ్ళు ఏంటంటే వీళ్ళని స్పెషల్ ఎడ్యుకేషన్ అంటారు. ఈ డిఎడ్ బిఎడ్ ఎవరైతే చేస్తున్నారో, అంటే మనకి ప్రత్యేక అవసరాల పిల్లలు అంటే మూగ, చెవిటి, మానసిక వైకల్యం కలిగిన పిల్లలు అనమాట. వాళ్ళకంటూ స్పెషల్ స్కూల్స్ ఉంటాయి, అందులో వారికి టీచ్ చేయటానికి స్పెషల్ ఎడ్యుకేషన్ చేస్తారు ఈ డిఎడ్లో బిఎడ్లో. అదే మనకి స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే. ఇది మనం పేపర్ వన్ ఏకి జనరల్లో డిఎడ్ బిఎడ్ అనమాట, జనరల్లోకి వస్తాం మనం. జనరల్ డిఎడ్ బిఎడ్ అంటాం దాన్ని, మనం కాలేజెస్లో చదువుతాం కదా అదే. ఇక స్పెషల్ అంటేప్పటికీ అది ప్రత్యేకమైన పిల్లల కోసం కేటగిరీగా ఉంచిన కోర్స్ అనమాట. అది చదివిన వాళ్ళు దానికి ఎలిజిబిలిటీ. ఇది జనరల్ డిఎడ్ బిఎడ్ చేసిన వాళ్ళు ఈ పేపర్ వన్ ఏకి ఎలిజిబుల్. ఓకేనా, క్లియర్? నెక్స్ట్ పాయింట్ చూద్దాం. మనకి పేపర్ టూలో పేపర్ టూ ఏ, పేపర్ టూ బి అండ్ రెండు సెక్షన్స్ ఉంటాయి. పేపర్ టూ ఏలో ఫస్ట్ ఏ సిలబస్ ఉందో చూద్దాం. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ లాంగ్వేజ్ వన్, లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్, తర్వాత మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ లేదా సోషల్ స్టడీస్, తర్వాత లాంగ్వేజ్లో తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, ఒడియా అండ్ తమిళ్ అండ్ సాంస్క్రిట్ ఉన్నాయి. అండ్ పేపర్ టూ బిని చూద్దాం. ఇక్కడ కూడా మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ లాంగ్వేజ్ వన్, లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్. నెక్స్ట్ మనకి కేటగిరీ ఆఫ్ డిజబిలిటీ స్పెషలైజేషన్ అండ్ పెడగాజీ. ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల కోసం స్పెషల్ కోర్స్ ఉంటుంది డిఎడ్లోను బిఎడ్లోను. అది చేసిన వాళ్ళు మాత్రమే ఈ పేపర్ టూ బి అనేది రాయవలసి ఉంటుంది. ఇక్కడ మనం స్పెషల్ ఎడ్యుకేషన్ అని చెప్పాం కదా, అదనమాట. ఓకేనా, ఇక్కడ ఇది పేపర్ టూ ఏ అనేది ఇంకా జనరల్ బీఈడి డిఎడ్ వాళ్ళు, అంటే జనరల్గా చేస్తాం కదా మనం డిఎడ్ కోర్సు, బిఎడ్ కోర్సు, వాళ్ళు ఈ పేపర్ టూ ఇయర్ అయ్యేటకి ఎలిజిబుల్. అయితే ఇక్కడ డిఎడ్ కాదు, ఎక్స్క్యూజ్ మీ, ఓన్లీ బీఈడి చేసిన వాళ్ళు మాత్రమే పేపర్ టూ ఇయర్కి ఎలిజిబుల్ అనమాట. ఓకేనా, ఓన్లీ బీఈడి చేయాలి, జనరల్ బీఈడి అనమాట. ఇక్కడ కూడా మనకి లాంగ్వేజ్ వన్ తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, ఒడియా, సాంస్క్రిట్ ఉన్నాయి. మీరు
ఇది వరకు చెప్పినట్టుగా పేపర్ మనకు చెప్పినట్టుగానే ఇక్కడ కూడా మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఇంటర్లో డిగ్రీలో లాంగ్వేజ్గా చదువుతారో అదే సబ్జెక్ట్ని లాంగ్వేజ్ వన్గా తీసుకుని ఎగ్జామ్లో పేపర్ రాయవలసి ఉంటుంది. ఓకేనమ్మా, ఇది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన విషయం కాదు, ఇది లాంగ్వేజ్ అంటే ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్ అనమాట. ఓకేనా, ఇక పేపర్ వన్లోనే మనకి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఉంది కదా, ఎవరైతే మీ బీఈడి చదివేటప్పుడు మెథడాలజీగా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ తీసుకుని చదువుతారో వాళ్ళు మనకి ఇక్కడ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సంబంధించిన సబ్జెక్ట్ని తీసుకుని పేపర్ రాయవలసి ఉంటుంది. ఇక్కడ సోషల్ మెథడాలజీగా చదివిన వాళ్ళు అయితే సోషల్ స్టడీస్ రాయాలి. అలా కాకుండా మనకి హిందీ పండిట్ తెలుగు పండిట్ని చేస్తూ ఉంటారు, వాళ్ళేమో ఈ లాంగ్వేజెస్కి సంబంధించిన సబ్జెక్టుని తీసుకుని పేపర్ రాయవలసి ఉంటుంది. ఓకేనమ్మా, క్లియర్. నెక్స్ట్ పాయింట్ చూద్దాం, మనకి పేపర్ వన్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, పేపర్ టూ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. పేపర్ వన్కి ఇటు డిఈడి మరియు బిఈడి చేసిన ఇద్దరు కూడా ఎలిజిబుల్ ఉంటారు. అండ్ పేపర్ టూకి మాత్రం ఓన్లీ బిఈడి చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుందమ్మా, అది మీరు గుర్తుంచుకోవాలి. చాలామంది ఇదే ప్రశ్న అడుగుతున్నారు, పేపర్ వన్కి ఎవరు ఎలిజిబిలిటీ, పేపర్ టూకి ఎవరు ఎలిజిబుల్ అనేది. పేపర్ టూకి బిఈడి వాళ్ళు, ఓకేనా. మరి పేపర్ వన్కి డిఈడి మరి బిఈడి చేసిన ఇద్దరు కూడా ఎలిజిబిలిటీనే. ఎన్సిటిఈ మనకి జీవో జారీ చేసింది కదా, సో మీ అందరూ తెలిసిందే. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. పేపర్ వన్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి, ఇక్కడ మనకి మొత్తం 5 సబ్జెక్టులు ఉంటాయి. చైల్డ్ డెవలప్మెంట్ అంటే సైకాలజీని మనం ఇలా పిలుస్తాం, సైకాలజీ మనకి అంటే పెడగాజీ, అందులో మెథడాలజీ టైప్ అనమాట పెడగాజీ అంటే. ఓకేనా, సైకాలజీ దాని యొక్క మెథడాలజీ అంటే మీనింగ్ సింపుల్గా. తర్వాత లాంగ్వేజ్ వన్, లాంగ్వేజ్ టూ, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఇందులో మనకి ఒక్కో సెక్షన్ నుంచి 30 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కో మార్కు చెప్పిన 30 మార్కులు, లాంగ్వేజ్ వన్కి 30 క్వశ్చన్స్ 30 మార్కులు, లాంగ్వేజ్ టూకి 30 క్వశ్చన్స్ 30 మార్కులు, అలా మొత్తం మనకి 5 సెక్షన్ నుంచి 5 30లు వస్తున్నాయి. 30 క్వశ్చన్లు 30 మార్కులు అంటే మొత్తం మనకి 150 క్వశ్చన్స్ ఇస్తాడు, 150 మార్కులు పేపర్. అంటే ఒక్కొక్క క్వశ్చన్ మనకి ఒక క్వశ్చన్ వచ్చి 1 మార్క్ అనమాట టెట్లో. ఓకేనా, అలాగే పేపర్ టూ కూడా మనం ఇప్పుడు చూద్దాం. పేపర్ టూలో చూడండి అమ్మా, ఇక్కడ కూడా మనకి 5 సబ్జెక్టులు ఉన్నాయి. చైల్డ్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ వన్, లాంగ్వేజ్ టూ, మ్యాథమెటిక్స్ అండ్ సోషల్ స్టడీస్ లాంగ్వేజ్ అని వాళ్ళ మెథడాలజీస్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మనకి చైల్డ్ డెవలప్మెంట్లో 30 క్వశ్చన్లు 30 మార్కులు, లాంగ్వేజ్ వన్లో 30 క్వశ్చన్లు 30 మార్కులు, లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్లో 30 క్వశ్చన్లు 30 మార్కులు ఉంటాయి. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సోషల్ లాంగ్వేజ్ పండిట్లో రాస్తున్నారో వాళ్ళకి మెయిన్ సబ్జెక్ట్ అనేది 60 క్వశ్చన్లు ఉంటుంది, 60 మార్కులు అమ్మ పేపర్. అంటే 60 క్వశ్చన్స్ వస్తాయి, 60 మార్కులు అంటే ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్కు తప్పిన 60 క్వశ్చన్లకు 60 మార్కులు. టోటల్గా పేపర్ వచ్చి 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్కులు అనమాట. ఓకేనమ్మా, క్లియర్. నెక్స్ట్ పాయింట్ చూద్దాం, ఇప్పుడు మనది సైకాలజీ సబ్జెక్ట్ కాబట్టి నేను ఓన్లీ సైకాలజీ సబ్జెక్ట్ మాత్రమే సిలబస్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. నెక్స్ట్ సబ్జెక్టుకు సంబంధించిన విషయాలు నెక్స్ట్ టీచర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ నా సబ్జెక్ట్ సైకాలజీ కాబట్టి నేను సైకాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి సిలబస్లో సైకాలజీలో ఎటువంటి కాన్సెప్ట్లు ఇచ్చాడో ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం, ఒక్కొక్క పాయింట్ చూసుకుంటూ వెళ్దాం. కరెక్ట్గా వినండి, కరెక్ట్గా ప్రిపేర్ అవ్వండి, కరెక్ట్గా ఎగ్జామ్ రాస్తారు, కరెక్ట్గా జాబ్ వస్తుంది. ఓకేనా, చూడండి. డెవలప్మెంట్, గ్రోత్, మెచ్యురేషన్ అంటే వికాసము, పెరుగుదల, పరిపక్వత, వీటికి మీనింగ్ అంటే పెరుగుదల వికాసం గురించి కాన్సెప్ట్ అనమాట. దాంట్లో ఏమేమి ఉంటాయనేది ఇప్పుడు చూద్దాం. వికాస నియమాలు, తరగతి గది అనుప్రయుక్తాలు అంటే అప్లైమాట, వికాసంలో ఉండేటువంటి నియమాలు ఏంటి, దాన్ని తరగతి గదిలో ఏ విధంగా అప్లై చేస్తాం అంతే. నెక్స్ట్ వికాసం మీద ప్రభావం చూపే కారకాలు, భౌతిక కారకాలు, మానసిక కారకాలు, సాంఘిక కారకాలు, ఉద్వేగ కారకాలు అని ఉంటాయి. దీన్ని ఇక్కడ నేను ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం ఇంగ్లీష్లో నోట్ చేయడం జరిగింది. బయాలజికల్, సైకాలజికల్, సోషియోలాజికల్ అండ్ ఎమోషనల్ అని రాశాను. నెక్స్ట్ చూద్దామమ్మా, తర్వాత వికాసంలో మార్పులు ఏ విధంగా ఉంటాయన్నది, ఏ దశలో ఏ విధంగా ఉంటాయనేది కూడా మన సిలబస్లో ఇచ్చాడు. మనకి వికాసంలో దశలు చూసుకుంటే శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ అమ్మ. ఇక్కడ మనకి ఎటువంటి మార్పులు ఉంటాయనేది చూద్దాం. భౌతిక చలన మార్పులు ఉంటాయి, తర్వాత సంజ్ఞానాత్మక మార్పులు ఉంటాయి, ఉద్వేగపర మార్పులు ఉంటాయి, తర్వాత సాంఘికపర మార్పులు ఉంటాయి, తర్వాత నైతికపర మార్పులు ఉంటాయి, తర్వాత భాషాపరమైన మార్పులు ఉంటాయి. మనకి ఇక్కడ చూడండిమ్మా, నైతికపరమైన మార్పులు, భాషాపరమైన మార్పులు ఇక్కడ చూడండి. వీటిలో జరిగే వికాసాలు ఏ విధంగా ఉంటాయనేదే మనకి కాన్సెప్ట్ అంతా ఉంటుంది. ఓకేనమ్మా, నెక్స్ట్ వేరే అంశాన్ని కూడా చూద్దాం. నెక్స్ట్ మనకి ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే సైకాలజీలో వికాసంను గురించి చెప్పే శాస్త్రవేత్తలు ఉన్నారు, వారి సిద్ధాంతాలు కూడా ఉన్నాయి.
వికాసం గురించి. వాళ్ళలో మనకి పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం, చోమస్కి భాష వికాస సిద్ధాంతం, కార్ల రోజర్స్ ఆత్మభావన సిద్ధాంతం. నెక్స్ట్ మనం ఎరిక్సన్ అంటాం, మనం ఎరిక్సన్ మనోసాంఘిక వికాస దశలు ఉంటాయి, ఇవి కూడా మనకి సిలబస్లో ఇవ్వటం జరిగిందమ్మ. అయితే మీరు, నేను ఆల్రెడీ పియాజే మీద వీడియో చేయడం జరిగింది, చోమస్కి మీద కూడా వీడియో చేయడం జరిగింది, తర్వాత కార్ల రోజర్స్ మీద ఒక క్లాస్ కూడా వీడియో చేయడం జరిగింది. మీరు మీ ఎడ్యుకేషన్ అనే ఛానల్లోకి వెళ్ళి అక్కడ ప్లేలిస్ట్ ఉంటుంది, అందులో మీరు ఆ వీడియోస్ వినండి అమ్మ. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఇంకా ఎన్నో విషయాలను కూడా మేము తొందరలోనే ఫార్వర్డ్ చేస్తాం ఎడ్యుకేషన్ పర్పస్ ఇవన్నీ. ఓకేనమ్మా, నెక్స్ట్ చూడండి. తర్వాత మనకి సిలబస్లో ఉన్నది వైయక్తిక భేదాలు ఉన్నాయి, వాటిలో చాలా అంశాలు ఉంటాయి మనకి, డెఫినేషన్స్ అని, ఆ కాన్సెప్ట్ ఏంటనేది ప్రతిదీ కూడా వివరంగా ఉంటుంది, అవన్నీ కూడా ఉంటాయి. వాటిలోని అంశాలను పెట్టాను నేను, టైటిల్ చూడండి. తర్వాత ఇందులో మనకి అంతర్ వ్యక్తిగత భేదాలు, తర్వాత వ్యక్తి అంతర్ భేదాలు ఉంటాయి, ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్, ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటారు. తర్వాత మనకి వైయక్తిక భేదాలను ప్రభావితం చేసే అంశాలు కూడా ఉన్నాయి, అందులో మనకి పరిసర కారకాలు ఒకటి, అనువంశికత కారకాలు ఒకటి ఉందన్నమాట. ఓకేనమ్మా, నెక్స్ట్ ఉన్న టాపిక్ ఏంటో చూద్దాం. కాన్సెప్ట్ వైయక్తిక భేదాలు కనబడే అంశాలు అనమాట, ఎక్కడెక్కడ వైయక్తిక భేదాలు అనేవి వ్యక్తుల్లో కనపడతాయి అనేది మనకి సిలబస్లో ఉంది. దాంట్లో ప్రజ్ఞ ఒకటి, ప్రజ్ఞ అంటే ఇంటెలిజెన్సీ, దీంట్లో ప్రజ్ఞ రకాలు, ప్రజ్ఞా పరీక్షలు, ప్రజ్ఞా లబ్ధి గురించి ఉన్నాయి, అవి కూడా మనకు సిలబస్లో ఉన్నాయి. తర్వాత సహజ సామర్థ్యాలు, మనం ఇంగ్లీష్లో వీటిని యాప్టిట్యూడ్స్ అంటాము. తర్వాత ఇంట్రెస్ట్ అభిరుచులు, యాటిట్యూడ్ వైఖరి. తర్వాత సృజనాత్మకత క్రియేటివిటీ, ఆలోచన థింకింగ్. తర్వాత వివేచన రీజనింగ్ అంటాం. మనకి సైకాలజీలో ఈ రెండు కొత్తగా యాడ్ చేయడం జరిగిందమ్మా, అంతకుముందు ఇవి లేవు, ఇప్పుడు ఉన్నది. ఓకేనా, నెక్స్ట్ ఇది కూడా కొత్తగా యాడ్ చేశారు, ఇది కూడా చూద్దాం. మెటాకాగ్నిషన్, దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే సెల్ఫ్ అండర్స్టాండింగ్ అనమాట, అంటే సొంతంగా వ్యక్తికి ఉండే ఎబిలిటీ, ఏదైనా సొంతంగా చేయగలిగే పనులు, సొంతంగా చేయగలిగే యాక్టివిటీస్ గురించి ఇందులో ఉంటుంది మనకి. ఇది ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ అనమాట, అంటే ప్రయోగం ద్వారా ప్రయోగం చేస్తూను, లేకపోతే ఏదైనా లెర్నింగ్ బై డూయింగ్ పద్ధతులు అనమాట. ఇది మనకి ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. తర్వాత మూర్తిమత్వ అభివృద్ధి అని ఉంది సభా, ఇక్కడ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ అనమాట. మూర్తిమత్వం అనే టాపిక్ మనకి ఇదివరకు ఉంది, ఇప్పుడు ఉంది. ఇందులో ఉన్న కొన్ని సిద్ధాంతాలు మనకి సిలబస్లో ఉండటం జరిగింది, అవేంటో చూద్దాం. మూర్తిమత్వ సిద్ధాంతాలు, అందులో మనకి మూడు రకాలు కనిపిస్తాయి, రూప సిద్ధాంతాలని, లక్షణాంశ సిద్ధాంతాలని, నిర్మిత సిద్ధాంతాలని ఉంటాయి. నిర్మిత సిద్ధాంతాలు మనకి సిగ్మండ్ ఫ్రాయిడ్ వాళ్ళు కనిపిస్తూ ఉంటారమ్మా. నెక్స్ట్ ఉన్న కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ మనకి ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే మానసిక ఆరోగ్యం గురించి ఉంది, దీన్ని ఇంగ్లీష్లో మెంటల్ హెల్త్ అంటారు. తర్వాత సర్దుబాటు మనం అడ్జస్ట్మెంట్ అంటాము, లేదా ఇంకొక పేరు సమయోజనం. తర్వాత ప్రవర్తనా సమస్యలు ఉంటాయి, తర్వాత సంఘర్షణలు ఉంటాయి. ఆల్రెడీ నేను సంఘర్షణ మీద వీడియో చేయడం జరిగింది, ఆ క్లాస్ని కూడా మీరు వినండి అమ్మ. తర్వాత దీన్ని మనం కాన్ఫ్లిక్ట్స్ అంటాం ఇంగ్లీష్లో. తర్వాత కుంటనం, ఫ్రస్ట్రేషన్స్ అంటారు. తర్వాత వ్యాకులత లేదా ఆందోళన అని కూడా దీన్ని అంటారు, మనం ఇంగ్లీష్లో దీన్ని యాంగ్జైటీ అని పిలుస్తాం. తర్వాత టెన్షన్ అంటే ఉద్రిక్తత అనమాట, వరద ఉద్రిక్తంగా ఉంది అంటారు కదా, అలా అనమాట ఉద్రిక్తత. తర్వాత డిఫెన్స్ మెకానిజం కూడా మనకి ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు కూడా ఉంది, అంటే రక్షక తంత్రాలు అనమాట. దీని మీద కూడా నేను వీడియో చేయడం జరిగిందమ్మా, ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో చూడండి ఇది. తర్వాత విషమయోజనం అని మాల్ అడ్జస్ట్మెంట్ అంటారు, అంటే అడ్జస్ట్ కాలేకపోవటాన్నే విషమయోజనం అంటారు. ఓకేనమ్మా, నెక్స్ట్ ఉన్న కాన్సెప్ట్ చూద్దాం. తర్వాత మనకి మెథడ్స్ అండ్ అప్రోచెస్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ అని ఉంది, అంటే మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతులు అనమాట. ఇది వరకు లేనట్టుందమ్మా, ఇది ఇప్పుడు కొత్తగా యాడ్ చేసినట్టున్నాడు. ఒకసారి మనం దీన్ని కూడా ఒకసారి చూద్దాం సిలబస్లో. తర్వాత మనం వీడియోస్ చేసుకునేటప్పుడు దీని గురించి క్షుణ్ణంగా నేర్చుకుందాం. ఇందులో మనకి అంతర పరీక్షణ పద్ధతి ఉంది, అంటే ఇంట్రోస్పెక్షన్ అనమాట. తర్వాత పరిశీలన పద్ధతి, దీన్ని అబ్జర్వేషన్ అంటారు. తర్వాత పరిప్రశ్నే ఇంటర్వ్యూ అంటారు. తర్వాత ఆ వ్యక్తి అధ్యయన పద్ధతిని మనం కేస్ స్టడీ అంటారు. మీరు బీఈడీ కోర్స్ అవి చేసినప్పుడు డిఈడీ కేస్ స్టడీ చేస్తూ ఉంటారు కదా పిల్లల్ని. తర్వాత ప్రయోగ పద్ధతి అంటే ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అనమాట, ఇవి కూడా మనకి సిలబస్లో ఇవ్వడం జరిగిందమ్మా. నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. తర్వాత మనకి సిలబస్లో క్రాస్ సెక్షనల్ అండ్ లాంగిట్యూషనల్ డెవలప్మెంట్ టాస్క్స్ అని ఉంది, అండ్ హజారడ్ అని ఉంది. అంటే ఇది సింపుల్గా మీరు అర్థం చేసుకోవడానికి ఒకే మాటలో చెప్తాను, ఒకేసారి అనేక ప్రదేశాల్లో పరిస్థితుల మధ్య జరిగిన ప్రభావాలు, ప్రమాదాల గురించి ఇది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట ఈ కాన్సెప్ట్ అనేది. ఓకేనమ్మా, నెక్స్ట్ చూద్దాం.
తర్వాత రెండవ యూనిట్ కింద, రెండవ చాప్టర్ కింద మనకి ఉంటుంది, అది సిలబస్లో ఉంటుంది. ఆ సిలబస్ ప్యాటర్న్ మీరు నెట్లో డౌన్లోడ్ చేసుకుని చూడండి. ఇక్కడ నేను సెపరేట్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. అక్కడ ఉన్నవి ఇక్కడ చెప్పాను నేను. అండర్స్టాండింగ్ లెర్నింగ్ అనమాట. ఇందులో అభ్యసన అంశాలు, లెర్నింగ్ అంటే అభ్యసనం కదా, ఇందులో ఉన్న అంశాల గురించి, అభ్యసనంలో మనకి భావనలు, నిర్వచనాలు, అభ్యసన లక్షణాలు, అభ్యసన రకాలు ఉంటాయి. అలాగే మనకి అభ్యసనానికి సంబంధించిన సంబంధమైన కారకాలు, తర్వాత సంసిద్ధత ఒకటి, పరిపక్వత, ప్రేరణ అనేవి కూడా మన సిలబస్లో ఉన్నాయమ్మా. తర్వాత అభ్యసన వక్రరేఖలు అనేది కూడా కాన్సెప్ట్ ఉంది. తర్వాత మనకి అభ్యసనాన్ని ప్రభావితం చేసే పరిసర కారకాలు, జన్యు కారకాల గురించి కూడా ఉందమ్మా. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకోటి ఉంది, డైమెన్షన్స్ ఆఫ్ లెర్నింగ్ అనమాట. అంటే అభ్యసన కొలతలు అంటారు ఎగ్జాక్ట్గా మీనింగ్. తర్వాత ఇది చూస్తుంటే మనకి జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగం అనే మూడు రంగాలు కూడా ఉన్నాయి ఇందులో కాన్సెప్ట్లు. ఆల్రెడీ నేను దీని మీద వీడియో చేయడం జరిగింది మన ఛానల్లోకి వెళ్ళి, APDSC సైకాలజీ అనే ప్లేలిస్ట్లో చూస్తే మీకు మొత్తం అన్నీ కనిపిస్తాయమ్మా. నెక్స్ట్ నెక్స్ట్ ఉన్న టాపిక్ చూద్దాం. మనకి నెక్స్ట్ ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే మోటివేషనల్ సస్టెన్షన్. అంటే దీన్ని మనం తెలుగులో ప్రేరణ మరియు జీవనోపాధి అంటూ ఉంటాం. తర్వాత కాన్సెప్ట్ అనే కొత్త సబ్జెక్ట్ని కూడా పెట్టడం జరిగింది. సబ్జెక్ట్ కూడా కాదు, ఒక మనకి కాన్సెప్ట్ అనమాట, ఒక సిలబస్ అనమాట ఇది కూడా కాన్సెప్ట్. దీన్ని మనం భావన అంటాం. దీంట్లో చాలా అంశాలు కనిపిస్తూ ఉంటాయి. భావన నిర్వచనాలు, భావన నిర్మాణాలు, అంటే భావన అంటే ఏంటి, ఓకేనా, దాని గురించి నిర్వచనాలు, భావనలు, భావనలోని వర్గీకరణలు, భావన రకాలు, భావన అభివృద్ధి, తర్వాత అందులో ఉపాధ్యాయుల పాత్ర, అంటే పిల్లలకి ఏ భావాలు ఏర్పడాలన్నమాట, చదువు అంటే ఏంటి, సంస్కారం అంటే ఏంటి, ఇలా మనుషుల్లో ఉండే ఒపీనియన్సే ఇక్కడ భావనలో అనుకోవచ్చు, ఓకేనా. తర్వాత మనకి పెర్సెప్షన్ అనేది కూడా కొత్తగా యాడ్ చేసాడమ్మా. ప్రత్యక్షం అనమాట అంశాలు, దీంట్లో చాలా అంశాలు ఉంటాయి ప్రత్యక్షంలో. ఆ ప్రత్యక్షం అంటే ఏంటి, దాంట్లో రకాలు ఏమిటి, దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తారు, ఇట్లా ప్రతి విషయం కూడా ఇందులో ఉంటాయి. అందుకే నేను అంశాలను మాత్రమే పెట్టాను. మనం టాపిక్ మాట్లాడుకునేటప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. తర్వాత స్మృతి విస్మృతి, ఇంత ఇదివరకు కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉంది, ఎప్పుడూ ఉంటుంది. ఇది మెమరీ అండ్ ఫర్గెటింగ్ ఇంగ్లీష్లో, ఓకేనా. దీని మీద కూడా నేను వీడియోస్ చేయడం జరిగింది, అవి కూడా మీరు మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి అమ్మా. నెక్స్ట్ అండ్ ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రమే చూడండి, అప్పుడే ఛానల్ వారికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, ఓకేనమ్మా. తర్వాత అభ్యసన బదలాయింపు, దీన్ని ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అంటారు, ట్రాన్స్ఫర్ చేయడం అనమాట, చదువుని అనమాట. ఇది మనకి వీడియో కూడా చేయడం జరిగింది దీని మీద, అది కూడా మీరు చూడండి. తర్వాత అభ్యసన సిద్ధాంతాలు, అభ్యసన సిద్ధాంతాలనే కాన్సెప్ట్లు మనకి ప్రవర్తనవాదులు మళ్ళీ పావులో స్కిన్న తరండే గెస్టాల్ట్లు వస్తారు. గెస్టాల్ట్లో మనకి ఇద్దరు సైంటిస్టులు ఇవ్వడం జరిగింది, కోఫ్కా అండ్ కోహ్లర్, ఓకేనమ్మా. ఈ సిద్ధాంతాలు అంత ముందు కూడా మనకు ఉన్నాయి, ఇప్పుడు ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. వీటి మీద క్వశ్చన్స్ వస్తాయమ్మా, చూడండి. మనం ఆల్రెడీ పావుల గురించి చెప్పడం జరిగిందమ్మా, దాని గురించి మీరు క్లియర్గా చూడండి. ఇంకా పావులలో రిమైనింగ్ టాపిక్ కూడా నేను వీడియో చేస్తాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చదువుకోవటానికి బాగుంటుందమ్మా. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. పరిశీలనవాదం అని ఉంది. పరిశీలనవాదంలో మనకి బండోరా పరిశీలన సిద్ధాంతం అని ఉంది సిలబస్లో, అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. తర్వాత నిర్మాణాత్మక వాదం అని ఉంది, దానికి పియాజే వైగాటికీలు సంబంధించిన సిద్ధాంతాలు అనమాట. నిర్మాణాత్మక వాదులనే ఉన్నారు వీళ్ళే పియాజే వైగాటికి. ఆల్రెడీ ఈ రెండు సిద్ధాంతాల మీద నేను వీడియో చేయడం జరిగింది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి అవి కూడా మీరు మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో ఉంటే చూడండి అమ్మా. తర్వాత బ్రోనర్ బోధనా సిద్ధాంతం కూడా ఉంది మనకి. ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ అనేది బ్రోనర్ మనకి చెప్పడం జరిగింది, ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్. ఒక్కొక్కసారి అది కూడా చూడండి. వైగాట్కి ఏమో సామాజిక స్కఫోల్డింగ్ గురించి చెప్తే, బ్రోనర్ అనే ఆయన ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ గురించి చెప్పడం జరిగింది, ఓకేనమ్మా. ఇంతవరకు మనకి సైకాలజీలో సిలబస్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు సైకాలజీలో పెడకాలజికల్ సిలబస్ ఉంటుంది కదా, మెథడాలజీ టైపు. యాక్చువల్లీ ఇది నేను టీచ్ చేయను, నా సబ్జెక్ట్ ఓన్లీ సైకాలజీ కాబట్టి నేను సైకాలజీ మాత్రం చెప్తాను. అండ్ జస్ట్ మీకు అర్థం కావటానికి కొంత ఇంట్రడక్షన్ చెప్తాను అంతే. నేను సైకాలజీలో మనకి పెడగాలజికల్ కన్సరెన్స్ అని ఉంది, దాని గురించి లైట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అమ్మా. అందులో మనకి టీచింగ్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ లెర్నింగ్ అండ్ లెర్నర్స్ అనమాట. అంటే మనం టీచ్ చేసేటప్పుడు ఏ విధంగా టీచ్ చేస్తాం, పిల్లలతో ఏ విధంగా కమ్యూనికేట్ అవుతాం అనే దాని గురించి ఇక్కడ ఉంటుంది. తర్వాత మనకి CWSN అని ఉంది. CWSN అంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అనమాట. అంటే ప్రత్యేకమైన అవసరాలు ఉంటాయి కదా, ఆ పిల్లల గురించి చెప్పబడింది అనమాట. ఆల్రెడీ నేను స్పెషల్ ఎడ్యుకేషన్ అని ముందు వీడియో మొదట్లో చెప్పింది కదా, స్పెషల్ ఎడ్యుకేషన్ అని, ప్రత్యేక అవసరాలు అని, అట్లా అనమాట. ఇది సేమ్ కూడా, తర్వాత చూడండి అమ్మా.
పెడగాజిక్ మెథడ్స్ అనమాట. ఇందులో మనకి అంటే పిల్లల్ని టీచ్ చేసేటప్పుడు మనకి రకరకాల పద్ధతులు తెలియాలి, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి, ఎలా నేర్పించాలి అనేవి. దానికి సంబంధించి ఏ ప్రాజెక్ట్ వర్క్లు ఉంటాయి, నేర్పించడంలో ఉన్న పద్ధతులు ఏంటనేవి ఇక్కడ మనకు ఉంటాయి. ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్ అంటే ఎంక్వైరీ చేస్తూ లెర్నింగ్ నేర్పించవచ్చు, ఇట్లా అవి ప్రాజెక్ట్ వర్క్లు అంటారు కదా. ఇప్పుడు అన్ని పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్లు వేస్తున్నారు స్కూల్లో, ఇవన్నమాట ఈ పద్ధతుల ద్వారా అనమాట. ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, అబ్జర్వేషన్ అండ్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, తర్వాత సర్వేలు చేయడం ద్వారా కూడా నేర్పించవచ్చు అనమాట. తర్వాత కోఆపరేటివ్ అండ్ కొల్లాబరేటివ్ లెర్నింగ్ అనమాట. అంటే మనకి వైగాట్కిలో నేను చెప్పడం జరిగింది, ఒక చక్కగా బాక్సుల కింద కొట్టి చెప్పాను అక్కడ, పరస్పర బోధన, భాగస్వామ్య బోధన అని చెప్పాను, అవి కూడా చూడండి చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇండివిజువల్ అండ్ గ్రూప్ లెర్నింగ్స్ అంటే వ్యక్తిగతంగా కూడా నేర్పించవచ్చు అండ్ గ్రూప్స్ కింద డివైడ్ చేసి కూడా నేర్పించవచ్చు అనేది ఇక్కడ కాన్సెప్ట్ అమ్మ. నెక్స్ట్ చూద్దాం, మనకి కొత్తగా పెట్టింది ఏంటంటే నెక్స్ట్ ఇది ఐసిటి ఏ ఐసిటి బి అని ఉంది. ఐసిటి అంటే మీనింగ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. అసలు ఈ సబ్జెక్ట్ ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే ప్రజెంట్ కరోనా టైం కాబట్టి, అంటే కోవిడ్ 19 ప్రాబ్లం వల్ల అందరూ ఇంటికే పరిమితం అయిపోయారు. సో ప్రతిదీ ఆన్లైన్లో క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఇటువంటి ఆన్లైన్ క్లాసెస్ చెప్పినప్పుడు ప్రతి ఒక్క పిల్లవాడికి కంప్యూటర్ గురించి అండ్ స్మార్ట్ ఫోన్స్ గురించి, దాంట్లో ఉండే యాప్స్ గురించి ఏ విధంగా నేర్చుకోవాలి అనేది, అంటే ఆ స్మార్ట్ ఫోన్లు కంప్యూటర్ల ద్వారా మనం ఆన్లైన్ క్లాసెస్ వింటాం. సో వాటి మీద అవగాహన ఉండాలి అన్నట్టు మనకి ఐసిటి అనేది పెట్టడం జరిగిన సబ్జెక్టు. తర్వాత ఎన్ఈపి కొత్తగా నూతన విద్యా విధానం 2020ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో అంతా మీరు చదవకూడదు, ఇంట్రడక్షన్ పార్ట్ అని క్లియర్గా అక్కడ మెన్షన్ చేశాడు సిలబస్లో. సో అది చదువుకుంటే సరిపోద్ది. తర్వాత ఎన్సీఎఫ్ 2005ని, ఆర్టీ రైట్ టు ఎడ్యుకేషన్ 2009ని కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈసీసీఈ అని పెట్టాడు, అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అనమాట. అంటే మనకి గవర్నమెంట్ స్కూల్స్లో ఎల్కేజీ యూకేజీ అనేవి ప్రవేశపెట్టాలనుకుంటున్నారు, అందువల్ల మీరు వాళ్ళకి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి కాబట్టి మనకి సిలబస్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందమ్మ. తర్వాత న్యూ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్ బై ఏపీ గవర్నమెంట్ అనమాట. అంటే జగన్ గారి ప్రభుత్వం, అంటే మన ఏపీలో ప్రజెంట్ సీఎం జగన్ గారు గవర్నమెంట్ నడుస్తూ ఉంది, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఎడ్యుకేషన్ పరంగా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు అంటే మనకి గోరుముద్ద, జగనన్న విద్యా దీవెన, తర్వాత వసతి దీవెన, ఇలా ఎవ్రీథింగ్ ఉన్నాయి అవన్నీ కూడా. అంటే మన అంటే అమ్మ ఒడి ఇలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, దాని గురించి ప్రతి విషయం కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. అంటే ఎక్కడ ప్రారంభించారు ఆ పథకాన్ని, తర్వాత ఇవన్నీ కూడా ఉంటాయి. మొత్తం మన జగన్ గవర్నమెంట్గా ప్రవేశపెట్టిన ప్రతి పథకం గురించి మనకి ఈ టాపిక్లో ఉంటుంది. ఇది జీకే కూడా చాలా అవసరం అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ కూడా బాగా చదవండి అమ్మా. ఓకేనమ్మా, ఇప్పటి వరకు మీరు టెట్ 2021కి సంబంధించిన ప్రతి అంశాన్ని తెలుసుకున్నారు. అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, దానికి ఎన్ని పేపర్లు ఉంటాయి, ఆ పేపర్లు రాయటానికి ఎవరు ఎలిజిబిలిటీ అనే విషయాలు, తర్వాత సైకాలజీ సబ్జెక్ట్కి సంబంధించిన సిలబస్ని మీరు చూడటం జరిగిందమ్మా. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, మేము తప్పకుండా రిప్లై ఇవ్వటానికి ట్రై చేస్తాము. మెయిన్ మాకు టైం ఉండట్లేదు, ఎందుకంటే క్లాసెస్ షూట్ చేసి మీకు అప్లోడ్ చేయటానికి కూడా మాకు ఎక్కువ టైం పడుతుంది. సో మేము చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం మీకోసం. అండ్ మీరు మాకు చేయవలసింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అమ్మా, అప్పుడు మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మేము పడే కష్టానికి ఒక సార్థకత ఏర్పడుతుంది. ఓకేనమ్మా, ఇంతవరకు చెప్పిన కాన్సెప్ట్ మీకు అర్థమైందని భావిస్తున్నాను. నెక్స్ట్ మరొక వీడియోలో మరొక ఇంపార్టెంట్ టాపిక్తో కలుసుకుందాం అమ్మా. అంతవరకు సెలవు, హ్యావ్ ఎ నైస్ డే, బై.